హల్లెలూయ. మంచిది. అయ్యంకి గ్రామ ప్రజలందరికీ, ఇక్కడ ఉన్న దైవజనులకు, సంఘాలందరికీ, ప్రాముఖ్యంగా ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న మన సంఘ బిడ్డలందరికీ వందనాలు. ప్రియులు, దైవజనులు, నాతానయ్య గారు ప్రభు దగ్గరికి వెళ్ళారు. నేను రాలేకపోయినా, అమ్మనే వచ్చింది. వచ్చినాక కూడా మరి ఉన్న బిజీని బట్టి రాలేకపోయినా, అమ్మ వచ్చారు, సంఘ బిడ్డలు వచ్చారు. వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, సానుభూతిని తెలియజేస్తున్నాను. ప్రభు వారిని ఆదరించి నడిపించునుగాక. హల్లెలూయ. మంచిది. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. మనం క్రిస్మస్ సందర్భంగా గ్రామ గ్రామాన తిరిగి సువార్త పనిలో దేవుని మాటలు అందిస్తూ వస్తున్నాం. చిన్న బిడ్డలు ఉన్నారు, చాలామంది వచ్చారు, సంతోషం. త్వరగా ముగించే ప్రయత్నం చేయాలనుకున్నా కానీ మరి చాలా చెప్పాలని కూడా మరి ఇదంతా ఉంది. లెట్స్ సీ వాట్ హ్యాపెన్. కూర్చోగలరా? గంట అయినా మీరు పిల్లలు నిద్రపోతారా? నేను కూడా కూర్చున్నాను. రాత్రి 2 గంటలకు నాకు నడుము పట్టింది. ఇంటికి చేరే వరకు ఏమో 4 అయింది. ఎక్కిన వాళ్ళు అంటున్నారు, అయ్యగారు ఇలాంటి అనుభవాలు ఎప్పుడన్నా మొదలు చూసారా, ఇదేనా మొదలు అంటున్నారు. ఇంతకన్నా పిల్లలు చాలా సమస్యలు చూసేవాళ్ళు. ఈ గూగుల్ ముందు కదా, గూగుల్ అది కొడితే పక్కనే ఊరని తీసుకెళ్ళి కాలో గట్టెక్కించింది. ఎంత దూరం వెళ్ళారా అట్లా, ఎక్కడెక్కడో గుంటలో నానా తెప్పలు పెట్టి ఒక చోట పెద్ద గుడ్డ గుట్ట అడ్డం పడింది. నేను, ప్రకాష, గుట్టంతా అటు ఇటు సరిదేసరికి నడుము పట్టింది. ఇంటికి చేరే వరకు 4 అయింది. వాళ్ళు అంటున్నారు, అయ్యగారు ఫేస్బుక్లో కానీ చెప్తారండి మా సంగతి అంటున్నారు. మీ సంగతి అని చెప్పనులే. మొత్తానికి చేరి వాళ్ళని బాధపరిచి, ఆదరించి, ధైర్యపరిచి వచ్చాం. స్తోత్రం. 2 గంటలకు ఒక సేవకుడు ఇబ్బందిలో ఉన్నాను అయ్యంటే అక్కడికి వెళ్ళాం. అక్కడి నుంచి ఇంకో చోటకి వెళ్ళే వరకు లేట్ అయిపోయాం. ఏదేమైనా కొంత పని చేయడానికి ప్రభు సహాయం చేశారు. దేవునికి స్తోత్రం. ప్రభు యేసుక్రీస్తు వారు జన్మించిన తరుణంలో చాలా విషయాలు దర్శనం ద్వారా వారికి కనబడ్డాయి. డీప్గా కల్లో ఉండగా వచ్చేది వేరు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. నిద్రలో ఉండగా వచ్చే కళ వేరు. మనం కాస్త మెలకువగా అటు ఇటు ఉండగానే దర్శనంలాగా విషయాలు మనకు అర్థమయ్యే రీతిలో దేవుడు మనకు బోధించేది వేరు. బైబిల్ విధానాల్లో చాలా విషయాలు దర్శన రూపంగా ఉన్నాయి. అంటే వాళ్ళకి సాక్షాత్తు స్పష్టంగా కనబడినట్లుగా వాళ్ళు చూచారు, వాళ్ళకి అర్థమైనవి. దేవదూత మరియతో మాట్లాడినప్పుడు అలా కనబడింది, యోసేపుతో మాట్లాడినప్పుడు అలా కనబడింది. మరి ఈ గొర్రెల కాపర్లకు కూడా దేవదూతలు కనబడ్డారు. ఈ విధంగా వాళ్ళు రకరకాలైన అనుభవాల్లో యేసుక్రీస్తుని గురించి తెలుసుకున్నారు. మీరు ఎప్పుడైనా మీకు దర్శనం వచ్చిందా? దేవుడు చిన్నపిల్లలతో కూడా మాట్లాడతాడు. మీరు గుర్తించే కృప పొందాలి. అర్థమైందా? అసలు దేవుడు మాట్లాడతాడని ఎవరన్నా మీతో చెప్పారా? దేవుని స్వరం గురించి ఎప్పుడైనా మీతో చెప్పారా? బైబిల్లో సమూయేలు ఉన్నాడు, చాలా చిన్నాడు, కానీ దేవుని స్వరాన్ని విన్నాడు. పిలిచాడండి ప్రభు, సమూయేలు అన్నాడు. ఆ దేవుడు మాట్లాడాడని కూడా సమూయేలుకు తెలీదు. అంత చిన్న వయసులో దేవుడు మాట్లాడాడు. వాళ్ళ పాస్టర్ గారు అక్కడ ఉండి, ఎలీ గారు, అయ్యా అది దేవుడు రా మాట్లాడేది, మీరు ఈసారి మాట్లాడితే చిత్తం నీ దాసుడు ఆలకిస్తున్నాడని చెప్పమన్నాడు. దేవునికి స్తోత్రం. అట్లా రకరకాల దర్శనాలు దేవుని యొక్క వాక్యంలో మనకు కనబడతాయి. అందులో అపొస్తల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనంలో, లేక 9వ వచనం నుండి, మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్ది మీదకి ఎక్కిన. ఎన్నింటికి? 12 ఇంటికి ఎక్కాడు. మిద్ది మీదకి ఎక్కాడండి. మిద్ది అంటే ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, ఇక పైన ఉన్నదాన్ని మిద్ది అంటారు కొన్ని ప్రాంతాలు. అమ్మాయి మాట్లాడమాకండి. వీళ్ళు బయట వచ్చిన పిల్లలు బాగానే ఉన్నాయి, బైబిల్ ఇచ్చుకున్న పిల్లలు మాట్లాడుతున్నారేంటి? మిద్ది మీదకి ఎక్కాడు. 12 గంటలకు ప్రార్థన చేయడానికి ఎక్కాడండి. మిద్ది మీదకి ఎక్కాడు. ఏం జరిగింది అప్పుడు?
అతడు మిక్కిలి ఆకలి కొని భోజనము చేయగోరెను. ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబడుటి నాలుగు చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి ఒక విధమైన పాత్ర భూమి మీద దిగివచ్చుటయు చూచాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేయడానికి మిద్దెక్కాడు, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి ఉంటాడు కరుణాకర్ గారు. కరకరా చెప్పండి, మీలో ఎవరికైనా ఆకలైన జబ్బు ఉంటే ఈ పని చేయండి. ఈ రాత్రి వచ్చారనుకో, అయ్యా నాకు ఆకలి లేదండి అనేవాళ్ళు మిద్దెక్కి ప్రార్థన చేయండి. మిద్దె లేదన్నవాళ్ళు ఇంట్లో మోకరించి ప్రార్థన చేయండి. బైబిల్లో ఉన్న మాటలు దేవుడు నెరవేరుస్తాడు. ఆమెన్. ఆకలేసిందాక ప్రార్థన చేయండి. ఆకలేసిందా కేకలు పెట్టి ప్రభువుని అడగండి, ప్రభువు మీకు ఆకలిని ఇస్తాడు. ఆమెన్. పేతురికి ఏం వేసిందంట, ఎందులో? ప్రార్థనకు వెళ్ళినప్పుడు. స్తోత్రం. ప్రార్థనకు వెళ్ళినప్పుడు ప్రార్థన అయ్యే సమయానికల్లా ఆకలేసింది. ఆకలి వేసినప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇంటివారు? భోజనము సిద్ధము చేయు చుండగా, సరిగ్గా చదవండి ఎవరన్నా ఒకరుండి. అతడు ఆత్మవశుడై ఆకాశము తెరవబడుటయు నాలుగు చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీద దిగివచ్చుటయు చూచను. దర్శనాలు ఎవరికి కనబడతాయి? ప్రార్థన చేసేవారికి కనబడతాయి. ఈయనకి ప్రార్థనకు వెళ్ళాడు, ఆకలేసింది, ఆకలి కొరకని వచ్చాడు. ఈలోపు వాళ్ళు అన్నారు, అయ్యా వండుతున్నావాళ్ళు కూర్చోమన్నారు. చిర్రెత్తుకు రాలా గంతుల ఇలా, హై ఏం ఏం విశ్వాసులు ఏం లోక ఏం కుటుంబం అలా, అవునా సరే ఇంక అవ్వలేదా అని మళ్ళా ఎక్కడికి వెళ్ళిపోయాడు? ప్రార్థనలో పరవశమైపోయాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరవశించి ప్రార్థిస్తున్నాడు. పరవశం అంటే పరలోకము చేత వశుడైపోవడం. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడైన దేవుని వశం. ఇక నా వశము నా విధానం కాదు. ఎవరి లైన్లోకి వెళ్ళిపోయాడు? దేవుడు వశపరుచుకున్నాడు. బైబిల్ గ్రంథం అంతా కూడా ఎలా రాశారో తెలుసా? దే వర్ ఇన్స్పైర్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మ వశములో ఉండి ప్రేరేపించబడి ఆయన ఏమి చెబితే అది రాశారు. అది పరవశం అంటే. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు మీ వశం అయిపోవడం కాదు, దేవుని వశములో ఉండి మీరు పాడితే మంచిది. లేకపోతే మీ బట్టలు సరి చేసుకోవడం సరిపోద్దు పాడినంతసేపు. ఇదే గోళ కొంతమందికి, నన్ను చూశారో లేదో అని. అసలు అవన్నీ తీసి అవకడ బారేసి మనం పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కేదా. హల్లెలూయా. ఈ వాక్యంలో నాకు బాగా నచ్చిన సంగతి ఏంటి చెప్పను? ఇటు చూడండి, అందరు ఇటు పిల్లలందరూ ఇటు చూడమ్మా. నువ్వు చూడలేదురా, అటు ఇటు చూడు. అల్లరి చేసిన వాళ్ళకి ముందు గిఫ్ట్ ఇచ్చి పంపించండి. అయ్యో అవును అనుకుంటున్నారు, అవును గిఫ్ట్ ఇచ్చి పంపించేస్తే మీకేం దొరకదు. అసలు ప్రభువు దొరికితే మీకు అన్నీ దొరికినట్టు. ఆమెన్. హల్లెలూయా. సిద్ధపాటు మొదలెట్టారు. ఎంతసేపు ఉడుకుద్ది ఆహారం చెప్పండి మీరు? కుక్కర్లో అయితే 10 నిమిషాలు, కుక్కర్ లేకపోయినా బాగా అయితే ఒక అరగంట. అసలు కొంచెం టైం దొరికేసరికి ఎక్కడికి వెళ్ళిపోయాడంట? పరవశ్యంలోకి వెళ్ళిపోయాడు. ఎవరాయినా పర ఎప్పుడైతే దేవుని వశ్యంలోకి వెళ్ళాడో దేవుడు ఒక దర్శనాన్ని ఇస్తున్నాడు. మీరు కూడా దర్శనాలు పొందాలి. దర్శనాలు లేవు, ఎప్పుడు ఆగిపోయినాయి అనే వాళ్ళతో మీరు వాదించమాకండి. వాళ్ళకి దయ్యాలు పెట్టాడు తిరుగుతున్నారు. ప్రవచనాలు లేవు, దర్శనాలు లేవు, అపోస్తలు లేరు, ప్రవక్తలు లేరు, స్వస్థతలు ఎప్పుడూ ఆగిపోయినాయి అనేవాళ్ళు ఉన్నారు. ఎప్పుడు గుర్తుంచుకోండి, రోగాలు ఉన్నంతకాలం స్వస్థతలు ఉంటాయి. ఏమండయ్య గారు, రోగులకేక స్వస్థత? రోగాలున్నంతకాలం స్వస్థతలు ఉంటాయి. సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఆయన కొందరిని అపొస్తలులుగాను
ప్రవక్తలను గాను, కాపర్లు గాను, ఉపదేశకులు గాను, సువార్తీకులు, వీళ్ళందరూ దేనికి? సంఘక్షేమం ఇవాళ కావాలా వద్దా? సంఘక్షేమం అవసరమైన దినాలన్నీ వీళ్ళందరూ ఉంటారు. హల్లెలూయ. కాకపోతే నన్ను అపోస్తలుడు అని పిలవండి, నన్ను ప్రవక్త అని పిలవండి అని మనం అనుకోవడం కాదు. పొద్దున్నే ఎవరు ఒక ఆయన పెట్టాడు, కక్కు అంటున్నాడు, కక్కు బయటికి రా అంటున్నాడు. ఎక్కడ వస్తుంది బయటికి? అది యేసురక్తమే. ఇంకొకడేమో బకెట్ ఇచ్చుకు రెడీగా ఉన్నాడు. అట్లా కొంతమంది మాయ చేసే వాళ్ళని బట్టి మిగిలిన వాళ్ళందరిని అంటున్నారు వాళ్ళు కూడా. యేసురక్తమే జయం. హల్లెలూయ. మీరు దర్శనం పొందాలి. మీరు ప్రార్థన చేస్తే దేవుడు మీకు దర్శనాలు. ఒక దర్శనం కనపడుతుంది, అందులో ఒక దుప్పటి చదవండి. ఇప్పుడు ఆకాశం తెరవబడింది, నాలుగు చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర. కొన్నిసార్లు అండి మనకు దర్శనాలు కలుగుతాయి కానీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయటం మన అంత తేలిగ్గా రాదు. మనం చెప్తుంటే వాళ్ళకి అర్థం కాదు. ఇది కూడా చూడండి, ఒక పక్కనే దుప్పటి అంటున్నాడు, రెండవ ప్రక్కేమో పాత్ర అంటున్నాడు. దుప్పట్లు అయితే అవన్నీ ఎలా ఉంటాయి? గట్టిగానే ఉండి ఉంటుంది. కానీ చూశాడన్న సంగతి మనకు అర్థమవుతుంది. మన ఎవరో ఇద్దరు ముగ్గురు పెట్టారు, నేను మర్చిపోయి చూస్తా వాట్సాప్లో దీని అర్థం ఏంటి అని. చూసారా, ఒక దుప్పటి వంటి పాత్ర నాలుగు వైపుల నాలుగు చెంగులు పట్టుకుని దిగి వచ్చిందంటే ఎక్కడి నుండి? పరలోకము తెరవబడి, ఆకాశము తెరవబడి క్రిందకి దిగి రావడం నేను చూశాను. అందులో ఏమున్నాయి? అందులో భూమి యందుండు సకల విధములైన చతుష్పాద అసలు ఎప్పుడన్నా ఆలోచించారా ఇది? ఈ దర్శనం ఒకటి కాదు, ఎన్నింటిని పెట్టాడు? ప్రాగు పురుగులను పెట్టాడు. చతుష్పాద జంతువులు అంటే నాలుగు కాళ్ళు ఉన్న జంతువులన్నీ అందులో ఉన్నాయంట. నోవహు వాడలో ఉన్నట్లుగా స్తోత్రం. తీరా చూస్తే అదేమో దుప్పటి వలే ఉంది, నాలుగు చెంగులు నలుగురు పట్టుకున్నారు. ఎన్ని రకాలైన జంతువులు పడేశారు అందులో? భూమి మీద ఎన్ని రకాలు ఉన్నాయో ఉండెను. అప్పుడు పేతురు ఆకలి మీద ఉన్నాడుగా అమ్మగారు ఏం అన్నం వండుతుందిగా, పేతురుకు పెళ్ళయిందా లేదని కొంతమంది అటు ఇటు తిరుగుతుంది. నీ పెళ్లి చేసుకో ఆయన పెళ్లి తర్వాత సంగతి. కొంతమందికి ఏదో ఒకటి బైబిల్లో పట్టుకోను అయ్యగారు, ఇక అది ఒకటి పట్టుకుని అది తిరిగి అసలు మీకు తెలుసా, ఎవడొకటి ఇట్టాక బయలుదేరి ఆర్ఆర్కే మూర్తి అయ్యగారి దగ్గర పద్దాకు వస్తున్నాడంట. అయ్యా కయ్యనికి భార్య ఎక్కడి నుండి వచ్చింది అంటున్నాడండి. మళ్ళా పోయి మళ్ళా వారానికి వచ్చి, అయ్యా కయ్యనికి భార్య ఎక్కడి నుంచి వచ్చా? ఆయన అన్నాడంట, చూసి ఒరేయ్ కయ్యని భార్య జోలికి నీకెందుకురా, నీ భార్య సంగతి నువ్వు చూసుకున్నాడు. బైబుల్ నిజమని నీకు తెలిసినాక లేనిపోయిన అనుమానాలు పెట్టుకుని సైతాన్లాగా తిరగమాక, నమ్మంతే. ఏదన్నా నీకు తెలియదు ఉంటే అక్కడికి వెళ్ళినాక తెలుస్తుంది అంతే తప్ప, అది అడ్డం పెట్టుకుని నరకంలో నువ్వు ఎందుకు పడతావు? నువ్వు పడాల్సిన పనేమి? బైబుల్లో అనేకమైన విషయాలు మనకు తెలియకుండా మర్మంగా దేవుడు ఉంచాడు. సేవకులకు కూడా మనం చేస్తున్నాను. దేవుడు మర్మంగా ఉంచిన దాన్ని నేను మర్మరాలు చెప్తాను, మర్మాలు చెప్తాను అని నువ్వేం చెప్పక్కర్లా. ఆయన కప్పెడితే నీకు కనపడద్దా? చెప్పండి. మా అమ్మ రూపాయి దాస్తే ప్రపంచంలో ఎవడెతికినా దొరికేది కాదు. ఎక్కడున్నాయి అనేది, ఇక్కడ చూడండి ఎక్కడున్నాయిరా, చెట్టుకి ఏమన్నా రావుతున్నాయా డబ్బులు అనేది తర్వాత వెళ్ళగా తీసిచ్చేది. మరి అమ్మకే అంత కెపాసిటీ ఉంటే దేవుడు దాయగా ఎవడికన్నా కనపడుతుందా? మన కొరకు ఎన్నో దాచి ఉంచాడు ఆయన. అన్నిటినీ బహిరంగపరిచే దినం ఒకటి అప్పుడు ఉంది. అప్పుడు దాకా మనం ఆగాలా వద్దా? కయ్యను భార్య ఎవరు? పేతురుకు పెళ్ళయిందా లేదా?
నీ పెళ్ళి నువ్వు చూసుకో. యేసు రక్తమే జయం. హల్లెలూయా. పెళ్ళి కాకుండానే అవగానే అనగానే భోజనం వండి పెడతారా కరుణాకర్ గారు? మీరు చెప్పండి. భోజనం రెడీ అవుతుంది ఈలోపుగానే పరవశమైతే ప్రభు అంటున్నాడు, ఇదిగో నీవు లేచి చంపుకొని తినుమని. ఆ యొక్క శబ్దం అతనికి వినబడిన, అయితే పేతురు వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రం ఏదైనను నేను ఎన్నడూ తినలేదని చెప్పగా, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా. మరి ఆయనకి ఏం కనపడిందో ఆ దుప్పట్లో నాకైతే తెలీదు. అమ్మో నాకొద్దంటున్నాడు ప్రభు. అంటున్నాడు నేను వాటిని పరిశుద్ధపరిచా, నేను వాటిని పవిత్రపరిచా. హల్లెలూయా, ఆమేన్. నేను పవిత్రపరిచాను కాబట్టి నీవు దానిని తినవచ్చును, నిషిద్ధమైనది అని అనడానికి వీల్లేదని దేవుడు పేతురుతో మాట్లాడుతున్నాడు. స్తోత్రం. మన జీవితాల్లో కూడా దేవుడు పవిత్రపరిచిన వాటిని మీరు అపవిత్రముగా ఎంచనక్కరా? లేదు. స్తోత్రం. దేవుడు ఉతికిన తర్వాత అది ఇక ఉతకబడిందే. దేవుడు నీకు నీతి వస్త్రం ఇచ్చిన తర్వాత అది నీతే. ఆమేన్. హల్లెలూయా. ఆయన నూతన వస్త్రం నీకు ఇచ్చిన తర్వాత ఇక సమస్తమును గతించను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయను. పాతవి గతించను, ఇదిగో సమస్తమును ఆల్టుగెదర్ న్యూ. స్తోత్రం. దేవుడు నిన్ను శుభ్రపరచగా ఇంకా నువ్వు అది ఇది అని చెప్పాల్సిన పనేమి. ఇక ఆయన ఉతికిన తర్వాత, ఆయనే నూతన పరిచిన తర్వాత ఇక మచ్చ డాగు పేరు పెట్టడానికి వీల్లేదు. పేతురుతో చెప్తున్నాడా ఏం జరిగిందో చూడండి. వినబడిను, ఇలాగు ముమ్మారు వెంటనే ఆ పాత్ర ఆకాశమునకు తింటాడని తెచ్చాడు. ఈయన తినలా, అది వెళ్ళిపోయింది. ఎన్నిసార్లు చెప్పాడంట? 3 సార్లు. తినమంటున్నాడు, నీకు ఆకలి అవుతుంది అన్నావుగా తిను అంటే తినడంట. నాకు వద్దు అంటున్నాడు. ఎవరు పడితే ఇది స్వనీతికి గుర్తుగా ఉంది. దేవుడు శుభ్రం చేసిన తర్వాత కూడా కొంతమందికి డౌటు. దేవుడు నిన్ను కడిగిన తర్వాత కూడా నీకు ఒకవేళ డౌట్గా ఉందేమో. నువ్వేమీ డౌట్ పడక్కర్లా, ప్రభువు నిన్ను శుద్ధీకరించాడు, ప్రభువు నిన్ను నీతిమంతునిగా చేశాడు, దేవుని దృష్టిలో నీవు రక్షణ పొందావు, నీవు పరలోక రాజ్యంలో ఉంటావంతే. స్తోత్రం. హల్లెలూయా. విసిగించవద్దు అని జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత పేతురు తనకు కలిగిన దర్శనమేమై ఉండును అని తనలో తనకు ఎటు తోచకై ఉండగా కొర్నేలి పంపిన మనుషులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకుని ఇంటి వారు మీలో ఎంతమందికి దర్శనాలు వస్తున్నాయని, మాకొస్తున్నాయి మాకొస్తున్నాయి అని చేతులు ఎత్తబోయారు. ఈ లోపు నేను ఆపేశా. స్తోత్రం. టీ ఆరిపోతుందని చెప్పే టీం ఒకటి ఉంది మాకు. ఇటు చూడండి, దర్శనం వచ్చినప్పుడు మీలో మర్చిపోత, బైబిల్లో కొంతమంది వచ్చిన కళను మర్చిపోయారు దర్శనాన్ని కూడా. చెప్పండి ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే. ఫరో రాజు ఏం చేశాడు? మర్చిపోయాడు. దేవునికి స్తోత్రం. కళ మర్చిపోయాడు, అంతా మర్చిపోయాడు. ఇప్పుడు ఆయనకి కళ మర్చిపోతే వీళ్ళకి వచ్చింది సావు. ఎవరికి? జ్ఞానులు, మాంత్రికులు, చిల్లంగితనం చేసేవాళ్ళు. పుష్ అది చెప్తా ఇది చెప్తానని ఆ మధ్య గంతులు వేసిన బ్యాచ్ని అందరం తోలుకు రెండురా అన్నాడు. వాళ్ళందరం తెచ్చారు. అవునంటగా మీరు కళలు చెప్తారంటే ఓ అన్నారు. ఇప్పుడు నేను కలగన్నాను మర్చిపోయాను అది చెప్పండి. చెప్పకపోయారో మీ తల తీసి కోటగుమ్మాన్ని గట్టేనే అన్నాడు. యేసు రక్తమే జయం. ఇక్కడ ఇతడు కళ వచ్చింది, ఆ కళ గురించి ఆ దర్శనం గురించి ఏమనుకుంటున్నాడంట? ఆలోచించుకొని చున్నాడనేమో. ఒకసారి రాయబడింది,
యోచించుకొనుచున్నాడేమో అనేమో ఇంకొకసారి రాయబడింది. అందరు ఇక్కడ చూడాలి, దేవుడు నీతో మాట్లాడిన మాటను నీవు గుర్తుంచుకోవాలి. మీలో చాలామంది అయ్యంకి గురించి ప్రభువు నాతో ఇది చెప్పాడండి అది చెప్పాడండి అని చెప్తారు, కానీ 4 రోజుల తర్వాత మర్చిపోయి గంతులేస్తారు. అట్లా కాదు, ప్రభువు నీకు చెప్పిన మాటను నీవు గుర్తుంచుకోవాలి. ప్రభువు నీతో చెప్పిన మాటను గురించి నీవు ఆలోచన చేయాలి. ప్రభువు నీతో చెప్పిన మాటను గురించి కాస్త నువ్వు పట్టించుకోవాలి. హల్లెలూయ. ప్రభువు మాట చెప్పాక ఎవరు అడ్డం పడ్డా ఆగదు, పని జరిగి తీరుతుంది. హల్లెలూయ. దేవుని స్వరాన్ని నీవు అయ్యంకి గ్రామం కొరకు వినాలి. దేవుని దర్శనాన్ని నీవు ఒక కుటుంబం కొరకు పొందాలి. మీలో ఎవరన్నా ఇంతమంది విశ్వాసులు ఇక్కడికి వచ్చారు, ఆటో దిగమన్నా దిగరు కొంతమంది, నేను వస్తానంటే వస్తాను ఎక్కించుకోమ్మా, నన్ను ఎట్టగొట్ట ఎక్కించుకోమ్మా అని చెప్పేసి భజనలాడేస్తారు, కానీ సత్యన వినరు వాక్యం. ఇక్కడ వినండి, మీకు ఒక దర్శనం వచ్చిన తర్వాత దాని గురించి మీరేమన్నా పట్టించుకుంటున్నారా? దాని గురించి మీరేమైనా ప్రార్థన చేస్తున్నారా? ఇంకా ముఖ్యంగా ఇంకొక మాట ఏదో చెప్పదలుచుకున్నాను మీకు. మీలో ఎవరైనా అమ్మా మీ గురించి ప్రార్థన చేస్తుంటే దేవుడు నాకు ఇది చూపించాడు అని ఎవరితోనన్నా చెప్పారా? డిడ్ గాడ్ స్పీక్ టు యూ అబౌట్ సంబడి? ఏ కుటుంబం గురించి అయినా ప్రభువు నీతో ఒక విషయాన్ని చెప్పాడా? ఏ సంఘం గురించి అయినా ప్రభువు నీతో ఒక విషయాన్ని చెప్పాడా? ఏ గ్రామం గురించి అయినా ప్రభువు నీతో ఒక విషయాన్ని చెప్పాడా? ఐపీసీకి ఇప్పుడు 10,000 పైగా సంఘాలు ఉన్నాయంట. ఐపీసీ ఇండియన్ పెంటికోస్టల్ చర్చ్ ఆఫ్ గాడ్ 10,000 సంఘాలు. 10,000 అంటే మనం రాత్రి లెక్క పెడితేనే కష్టం అవుతాయి గారు, సంఘాలంటే మాటలేనా? మళ్ళీ ఈ సంఘాల్లో నుండి వచ్చి సంఘాలు కట్టిన వాళ్ళు బోలెడంతమంది ఉన్నారు. నేను విన్నదైతే అమెరికాలోనే 250 సంఘాలు ఉన్నాయంట, ఐపీసీ సంఘాలు. అమెరికాలో బోర్డు ఏమని, ఇండియన్ పెంటికోస్టల్ చర్చ్ ఆఫ్ గాడ్ అని. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, అంత పని జరిగిందంటే కారణం దేవుడు తన దాసుని పిలిచాడు. హల్లెలూయ. సమూయేలు ఆంధ్ర రాష్ట్రానికి వెళ్ళమని చెప్పాడట. అంటే ప్రభు పిలిస్తే ఒక గొప్ప కార్యం జరుగుతుంది. ప్రభు పిలిస్తే ఒక గొప్ప కార్యాన్ని ప్రభు జరిగిస్తాడు. ప్రభు పిలిస్తే కుటుంబాన్ని కడతాడు. ప్రభు నీకు ఒక దర్శనాన్ని చూపిస్తే వారికి గొప్పతరం. పర్మిషన్ ఉందా అన్నారంట ఎవరు, ఇదేం మేలే జాతం, కోడి పందాలకు పర్మిషన్ కావాలి కానీ ఏసఐ మాటలు మంచి మాటలు తాగొద్దురా బాబు గంతులేదురని చెప్పడానికి పర్మిషన్ అవసరమా? స్తోత్రం, హల్లెలూయ. మేమేమో భుజాలు భుజాలు పొడుచుకుంటున్నాం అనుకో, దానికి కావాలేమన్నా పర్మిషన్? నాన్నగారు చెప్పేవాళ్ళు, వాళ్ళ తాత చెప్పాడంట, కబడ్డీ రాకమునుపు ఒక ఆట ఉండేదంట, మా ఫాదర్ చెప్పడం నేను విన్నాను. తలలతో గుద్దుకునేవాళ్ళంట అప్పట్లో, ఎవడు తల గట్టుకుంటే గొరిపోతుల్లాగా. అయ్యా నేస్తున్నాం మేము, అటు చూస్తున్నారేంటి పర్మిషన్కి. యేసు రక్తమే జయం, హల్లెలూయ. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని ప్రభువు పర్మిషన్ ఇచ్చాడు. అది సుప్రీం ఆఫ్ ద సుప్రీమ్స్. హల్లెలూయ. ప్రపంచములో ఎక్కడికైనా వెళ్ళి సువార్తను ప్రకటించడానికి మనకు పర్మిషన్ ఉంది. హల్లెలూయ. దీని గురించి మనం సిగ్గుపడనక్కరా, భయపడనక్కరా లేదు. ఇతర కుటుంబాల కొరకు ఎవరు కళ్ళు వస్తే చెప్పండి, ఇతర కుటుంబాల కొరకు ఎవరు కళలు కంటారు, ఎవరు దర్శనాలు చూస్తారు? దేవుని పిల్లలే, ప్రభు స్వరాన్ని వినే బిడ్డలే. పేతురికి ఇప్పుడు కలబడింది, ఈ కళలో జరిగినదంతా ఆలోచించుకొని చూడగా 3 వచ్చారంట. ఎంతమంది చెప్పండి? 3 మనుషులు నిన్ను వెదకుచున్నారు, నీవు లేచి క్రిందికి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము, నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం. దేవుడు మాట్లాడితే అటు మాట్లాడతాడు, ఇటు మాట్లాడతాడు. వెళ్ళమనే వారికి వెళ్ళమని చెప్తాడు, నువ్వు వెళ్ళే చోటకేమో వస్తున్నామని వారితో
ఇదిగో నా సేవకుని నేను రప్పిస్తున్నాను, నీ దగ్గరికి వస్తాడని చెప్తాడు. స్తోత్రం. ఊరికే దేవుడు వెళ్ళమన్నాడని మీలో కొంతమంది దగ్గరికి వస్తారు, మీరు ఊరికే నమ్మేయకండి. దేవుడు వెళ్ళమని వారితో చెప్తే వస్తాడని మీతో కూడా చెప్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారితో చెప్పి వారిని పంపించాడు. ఇప్పుడు పేతురుతో చెప్తున్నాడు ఏమని? ముగ్గురు మనుషులు నిన్ను వెదకుచున్నారు, నీవు లేచి క్రిందకి దిగు, సందేహింపక వారితో కూడా. వచ్చింది ప్రయాణం. స్తోత్రం. ప్రభు మిమ్మల్ని ఎప్పుడైనా వెళ్ళమన్నాడా? సేవకులు ఇక్కడ ఉన్నారు. అయ్యా ప్రభువు నన్ను ఎక్కడికి వెళ్ళమన్నాడండి అని చెప్పే సేవకులు ఉన్నారు ఇక్కడ. దేవుడు వెళ్ళమంటే వెడితే మనకది ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెళ్ళమని చెప్పెను. పేతురు ఆ మనుషుల యొద్దకు దిగి వచ్చి ఇదిగో ఆహా ఏం చెప్పాడు? మీరు వెదకువాడను నేనే. ఆ మాట ఎవరు చెప్పారు బైబిల్లో? యేసయ్య చెప్పాడు. మీరు ఎవరిని వెదుకుతున్నారు? ఆయనను నేనే. దేవునికి స్తోత్రం. పెద్ద హీరోల్లాగా వచ్చారు. ఎవరిని పట్టుకోవడానికి? నిన్నే అన్నారు ఎవరన్నా? అందులో ఆయనే చెప్పాడు నేనేనని. దేవునికి స్తోత్రం. వాళ్ళ కళ్ళు బైర్లు కమ్ముంటాయి. ఎవరిని చూడడానికి? ఏసైని చూడడానికి, ఏసైని పట్టుకోవడానికి. వాళ్ళ వల్ల కాల. పేతురు కూడా దిగొచ్చి అంటున్నాడు, మీరు వెదకువాడను. ఎంత గొప్ప మాటో. దేవునికి స్తోత్రం. దేవునికి, దేవుని కొరకు నిలబడే వారిని వెదకే బిడ్డలు కావాలి. దేవుని స్వరాన్ని వినే బిడ్డలను వెదకే బిడ్డలు కావాలి. దైవ దర్శనాన్ని పొందే బిడ్డలను వెదకే బిడ్డలు కావాలి. గ్రామములో ఎక్కడైనా దేవుని స్వరాన్ని వినే తల్లి ఉందా అని వెదకే బిడ్డలు కావాలి. అమ్మా ఎవరిని వెదకుచున్నావు? అమ్మాని ఎవరిని వెదకుచున్నావు? హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి వెదుకుచున్నారా మీరు? దేని కొరకు వెదుకుతున్నారు? ఈ రాత్రి దేవుని స్వరాన్ని వినే బిడ్డలను వెదకాలి. స్తోత్రం. హల్లెలూయా. అమ్మ వింటున్నారు మీరు? ఇక్కడ నుంచి ఇంకొకసారి ట్రాన్స్ఫర్ వచ్చిందనుకో, అక్కడ మీరు చర్చి కొరకు వెదకాలి కదా, ఏ చర్చికి వెళ్ళాలా అని. వింటున్నారో లేదు మీరు? ఇక్కడికి అక్కడ, ఇది వరకు మేము అక్కడ ఉండేవాళ్ళం కదా, ఇప్పుడు ఏ చర్చికి వెళ్ళాలా అని. మీ బెస్ట్ మెథడ్ ఏంటంటే మీ పాస్టర్ గారిని సంప్రదించండి. అయ్యా మేము పలానా చోటకి ట్రాన్స్ఫర్ అయ్యాం, ఆ ప్రాంతంలో మరి ఏ చర్చికి వెళ్ళమంటారంటే పాస్టర్ గారు గ్రహించి అక్కడ ఉన్న ఆధ్యాత్మికమైన సంఘాన్ని మీకు అప్పగిస్తారు. లేదు, అవైలబిలిటీ లేదనుకోండి, ఆత్మీయంగా మిమ్మలను అభివృద్ధి పరిచే, ప్రభువులో మిమ్మలను పెంచే, దేవుని స్వరాన్ని మీకు అలవాటు చేసేటటువంటి సంఘం ఎక్కడుందో దానిని వెదుక్కుని పోవాలి. అది ఆశీర్వదింపబడిన అనుభవం. వింటున్నారా? అటు చూస్తున్నారా? హలో, మనోళ్ళేనా మా వాళ్ళేనా అని తిరుగుతున్నావు అనుకో, నువ్వు సంఘం కొరకు, అది శపించబడిన అనుభవం. ఎస్, అది శపించబడిన అనుభవం. దానిలో నీవు అభివృద్ధి పొందలేవు. యేసును వెదకే బిడ్డలు కావాలి. యేసయ్య స్వరాన్ని విన్న బిడ్డలను వెదకేవారు కావాలి. ముగ్గురు బయలుదేరారు. వచ్చి అంటున్నారు, సీమోను పేతురు ఇల్లు ఇదేనా అని విచారించి వాకిట నిలిచి ఉన్నారంట. ఇంతలో పేతురు గారు దిగొచ్చేసాడు. దేవునికి స్తోత్రం. చదవండి. అందుకు వారు, నీతిమంతుడు దేవునికి భయపడువాడు. పేతురు ఆ మనుషుల యొద్దకు దిగివచ్చి, ఇదిగో మీరు వెదకువాడను నేనే, మీరు వచ్చిన కారణమేమని అది చెప్దాం అనుకున్నాం. మీకు ఇక్కడ బాగా వినాలి. సేవకులు కూడా కొన్నిసార్లు మిమ్మల్ని ఎక్కడ కొన్నిసార్లు హట్ చేస్తారంటే, ఇది బాగా తెలుసా నీకు, మరి ఇది తెలిస్తే ఆ మాత్రం అది తెలియదా అంటారు.
మనకు ఎంతవరకు తెలుస్తుంది అంటే దేవుడు ఎంతవరకు చెప్పాడో అంతవరకే తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. వాళ్ళు వచ్చారు ఈయన కొరకని తెలిసింది, కానీ ఎందుకు వచ్చారో తెలియలా. మీరు నన్ను వెతుకుచూ వచ్చారని నాకు తెలుసు అన్నాడు. అంటున్నాడు మీరు ఏం వెతుకుతున్నారు అని అడిగాడు. స్తోత్రం. వచ్చిన కారణము ఏమని అడిగాను. స్తోత్రం. హల్లెలూయా. ఒక పొడ్డోడు బుల్లెట్ మీద కనపడ్డాడు నాకు ఇందాక. నేను ఆ కారు ఆపి మరి అడిగాను ఏంటన్నానా అన్న. ఏమి లేదంటున్నాడు. అంటున్నారు బేబీ ఏమి లేదన్నా. చూసారా, ఏమి లేనప్పుడు బుల్లెట్ మీద ఎంత కింద కూర్చోవచ్చుగా. అది కూడా మళ్ళీ రోడ్డు మీద కాలు మీద కాలు వేసుకుని. ఈ మధ్య కుర్రోళ్ళు బండి మీద ఎక్కి బండి మీద కాలు వేసుకు తోలుతున్నారు. తోలినంతసేపు బాగానే ఉంటుంది. తేడా వచ్చిందనుకో రెండు కాళ్ళు తీసేస్తే దేకుతా తిరగాల్సి వస్తుంది. అదేంటంటే ఆ కాసేపు చూపించడానికి స్టైల్గా ఉంటుంది, కానీ ఆ తర్వాత లైఫ్ అంతా ఖండం అయిపోద్ది. యేసు రక్తమే జయం. హల్లెలూయా. ఇక్కడేమన్నాడు, మీరు ఎందుకు వచ్చారు, కారణం ఏమిటని అడిగాడంట. అందుకు వారు మొదలెట్టారు ఇక ఇంట్రడక్షన్. దేవునికి స్తోత్రం. మనం ఇంట్రడక్షన్ ఇవ్వచ్చు అయ్య గారు సేవకులకి. వాళ్ళు ఇచ్చారు, వీ పరిశుద్ధాత్ముడు అందులో రాయించాడు. స్తోత్రం. నీతిమంత్రుడును ఇట్లా ఇంట్రడక్షన్ ఇవ్వాలి ఎవరన్నా సేవకుల గురించి చెప్పేటప్పుడు. దేవునికి స్తోత్రం. అంతేనా, ఓ ప్రభునందు ప్రిలారా, ఈ దైవజనుడు బ్రాహ్మణ కులములో నుండి రక్షించబడ్డాడు ఒకడు. రెండో ప్రసంగం నాది, నాకేం చెప్తావురా అన్న. కళ్ళు తేలేశాడు. ఇంట్రొడక్షన్ ఇచ్చేటప్పుడు వాక్యానుసారమైన ఇంట్రొడక్షన్ ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీతిమంత్రుడును దేవునికి భయపడువాడును యూదాజనులందరి వలన మంచి పేరు పొందినవాడునైనా శతాధిపతియగు కొర్నేలి అను ఒక మనుష్యుడున్నాడు. పిల్లలు వింటున్నారా? మూడు చెప్పాడు ఆయన గురించి. ఒకటి నీతిమంతుడు, ఎవరు చెప్పండి పిల్లలందరూ. రెండోది దేవునికి ఎవరికి భయపడాలి చెప్పండి. ఇక్కడ హెడ్ మాస్టర్ ఉన్నారు చూడండి. ఆయన మొన్న ఏదో చెప్పారు, ఒక పిల్లోడు వచ్చి అది అన్నాడంట. చూసారా, అది కొట్టింది అన్నాడు. ఎవర్రా అంటే ఆ టీచర్ అని చెప్తున్నాడు. పిల్లోడు ఎవరితో వచ్చి? హెడ్ మాస్టర్ గారితో వచ్చి. బడి ప్రాంగణంలో ఉన్నాం మనం పిల్లలు, జాగ్రత్తగా పలకాలి. టీచర్ గారు అనాలి, మేడం గారు అనాలి, సార్ అని పిలవాలి. మీకు ఎంత గౌరవం ఉంటుందో అంత చదువు వస్తుంది. చూసారా, సినిమాలు చూడొద్దు అని ఎందుకు చెప్తున్నామంటే, ఆ సినిమాల్లో మీకు హిస్టరీ వాడు, మ్యాథ్స్ వాడు, లెక్కలోడు అట్లా నేర్పుతున్నారు. అది చూసి మీరు అట్లాగే మాట్లాడతారు. అలా అనకూడదు. అలా అన్నవారికి చదువు రాదు. ఒకవేళ వచ్చినా వాళ్ళ లైఫ్కి అది ఉపయోగపడదు. చాలామంది ఎంఏలు పిహెచ్డీలు చేసి రోడ్ల అమ్మట అడుక్కుతింటున్నారు ఇప్పుడు. వాళ్ళకి అన్నీ ఉన్నాయి కానీ అసలు లేదని దాని అర్థం. మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఒకటి, నెంబర్ వన్, నీతిమంతుడు దేవునికి భయపడువాడును. అందరూ అతన్ని ఏమన్నారంట, మనుషులు కూడా మనల్ని మంచోళ్ళని పిలవాలి. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఏమనుకుంటే నాకెందుకు, నేను ఎవరిని లెక్క చేయనంటే. కానీ సువార్త మనం చేయాలంటే, పనిలో మనం నిలబడాలంటే మంచి పేరు ఉండాలి. పరిచర్య చేయడానికి కూడా వాళ్ళు ఏం చేశారు, మంచి పేరు పొందిన వారిని ఏడుగురిని సెలెక్ట్ చేశారు. దేవునికి స్తోత్రం. పొంది ఇది ఒక్కటి నేర్చుకుని వెళ్తే రేపు పొద్దున ఒక బిట్టు వస్తే కండక్టర్ ఉద్యోగం వస్తుంది మీకు. అందుకే ఇక్కడ పెట్టింది. మీ అమ్మ నాన్నకు నచ్చకపోయినా కాసేపు కూర్చోండి. స్తోత్రం. బాబు నువ్వు నాయన ఇడిచూడు, దట్ బాయ్ శతాధిపతి, 100 మంది మీద సహస్రాధిపతి అంటే ఎంతమంది, 1000 మంది మీద అధిపతి. దేవునికి స్తోత్రం. ఆమేన్. 100 మంది మీద అధిపతి అంట.
కానీ 100 మంది మీద అధిపతి అని ముందు చెప్పలేదు కరుణాకర్ గారు. ఎప్పుడు చెప్పారు? ముందు నీతివంతుడని చెప్పారు, తరువాత దేవునికి భయపడివాడని చెప్పారు, తరువాత యూదజనులందరి వలన మంచి పేరు అని చెప్పారు, చివరిలో హోదా చెప్తున్నారు దేవునికి స్తోత్రం. ఆమేన్. ఉన్నాడు, అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలెనని పరిశుద్ధ దూత వలన బోధింపబడినని. అయ్యా పాస్టర్ గారు, మిమ్మల్ని మా శతాధిపతి గారు పిలుస్తున్నాడండి, పిలవమని దూత చెప్పారటండి అని చెప్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు చెప్పే బోధ వినడానికి ఆయన అక్కడ సిద్ధంగా. మీ ఇంటికి ఎవరిని పిలవనంపుతున్నారు? మీ ఇంటికి ఎవరిని పిలుచుకుంటున్నారు చెప్పండి? మీ ఇంటికి ఎవరైనా పిలవబడుతున్నారా? మీ ఇంటికి ఎవరైనా పిలిచారా దైవజనుణ్ణి? ఒక దేవుని సేవకురాలను, ఒక దేవుని సేవకుణ్ణి అయ్యా రెండయ్యా బోధకుడా ఎండని జీవా నదిలాగా, ఎండని జీవా నది రెండయ్యా బోధకుడా చెప్పినట్టున్నాను. మళ్ళీ చెప్తున్నా, అనయా అంట వచ్చిందంట ఒక సిస్టరు. ఏంటి ఏంటి చెల్లెమ్మా అన్నాడంట అయ్యగారు, ఎడిసికమణి గారు అనుకుంటా ఎక్కడ విన్నా నేను. అన్నయ్యా సైతానుడు కొంపకు నుప్పెట్టేశాడు అన్నయ్య అందంట. అయ్యో చెల్లెమ్మ ఆడికి ఎందుకు ఇచ్చేవి అగ్గిపెట్టి అన్నాడంట. ఈయన అగ్గిపెట్టిస్తే మరి కొంపకి ఏం పెడతాడు వాడు? నొప్పేగా యేసు రక్తమే జయం. కాబట్టి మన ఇంటికి ఎవరిని పిలుచుకోవాలి చెప్పండి? కొంతమంది మహామహులందరిని పిలిచి ఇంట్లో ప్యాకెట్ పెట్టిస్తారు, సిగ్గులేని మందాన్ని పిలుస్తారు వాళ్ళని. మళ్ళా భార్య వాళ్ళకి టీలు పెట్టివ్వాలి, ఎంత విచారం చూడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది ఇంట్లోకి అందరిని పిలిచి త్రాగబోయిస్తారు, పార్టీ అంటది. అలాంటి వాటి వలన నీ కుటుంబానికి శాపం, అలాంటి వాటి వలన నీ కుటుంబానికి పాపం, అలాంటి వాటి వలన నీ బిడ్డల మీదకు ఉగ్రత దిగి వస్తుంది. నీవు పరిశుద్ధులైన దేవుని బిడ్డలను పిలవాలి, దేవుని సంఘాన్ని పిలవాలి, దైవ చిత్తాన్ని బోధించేవారిని పిలవాలి, సేవకుణ్ణి సేవకురాలును పిలవాలి, పరలోకమును గురించి బోధించే బిడ్డలను పిలవాలి. హల్లెలూయా. అయ్యా మాకు నీతిని బోధించండి, అయ్యా మాకు భక్తిని బోధించండి, అయ్యా మాకు వాక్యమును బోధించండి, అయ్యా మాకు పాపమును గురించి శాపమును గురించి ఒప్పుకున్నటిని గురించి బోధించమని దైవ చిత్తానుసారంగా మీరు అడగాలి. హల్లెలూయా. మా ఇంట్లో గృహకూటం పెట్టమని అడిగిన రోజు ఉందా? విశ్వాస బిడ్డలు ఎంతమంది వచ్చారు? 2023లో మీ ఇంట్లో గృహకూటం జరిగిందా? అడుగుతున్నారేంటి చెప్పండి. 2023లో జరగకపోతే 2024లోనన్నా జరిగి తీరాలి. దేవునికి స్తోత్రం. ముగ్గురిని పంపాడు, ముగ్గురు వచ్చేమంటున్నారు. అయ్యా దేవదూత మాట్లాడాడంట మా యజమానునితో, అతడు నీతిమంతుడు, అతడు భక్తిపరుడు, అతడు దేవుడన్ని భయభక్తులు కలిగిన వాడు, మాత్రమే కాదు అతడు శతాధిపతి, 100 మంది మీద అధికారి. కానీ దేవుని దూత చెప్పే మాటలు వినడానికి అతనికి టైం ఉంది. ఆమేన్ చెప్పండి. చిన్న వాలంటీర్ ఉద్యోగం వస్తే మా వాడు ఒకడు భూమి మీద నడవట్లా, ఎట్టు నడుతున్నాడు? ఎత్తుమడాలు కాళ్ళు తీసుకుని కింద నడవండి. డిఎస్పీ అయినా ఎస్పీ అయినా కమిషనర్ అయినా మీ బిడ్డలను దేవుడు దీవిస్తాడు. అప్పుడు మనం క్రింద నడవాలి, అప్పుడు మనం క్రింద కూర్చోవాలి,
కోడూరు వాక్యం చెప్పడానికి వెళ్ళాను నేను. కోడూరా దేవుడు అక్కడ దగ్గర రజాపురం. ఎస్ఐ గారు వచ్చారు, కిందే కూర్చున్న పాస్టర్ గారు బ్రతిమలాడుతున్నాడు, ఎస్ఐ గారు పైకి రండి కూర్చోండి అంటున్నారు. వాళ్ళ సంఘ విశ్వాసేనంట, నేను రానులే పాస్టర్ గారు, నేను ఇక్కడ కూర్చుంటానని క్రింద కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్పండి. దేవుని బిడ్డలను మీ ఇంటికి పిలవాలి, సువార్తను మీ ఇంటికి, దేవుని స్వరాన్ని, దేవుని దూత మాట్లాడే మాటలను వినడానికి మీకు చెప్పండమ్మా, చెవులు ఉండాలి. బాగా చెప్పావమ్మా, దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక సంగతి చెప్తాను, అందరిని చూడండి, పిల్లలు కూడా. దేవదూత వచ్చి ఏం చెప్పాడు చెప్పండి? నా సేవకుడైన పేతురు అక్కడ ఉన్నాడు, పిలిపించుకోమని చెప్పాడు దేవదూత. ఎవరిని గురించి చెప్పాడు? ఎవరితో చెప్పాడు? కొర్నేలితో. స్తోత్రం, దేవదూతలు కూడా మీ గురించి మాట్లాడుతున్నాయి గారు. హల్లెలూయా. నాదేమందలే దిక్కుమాలిని బతుకు బతుకుతున్నాను అనుకోమాకండి సేవకులు. దేవదూతలతో, శతాధిపతులతో దేవుడు మాట్లాడిస్తున్నాడు. ఇదిగో దూత, నువ్వు వెళ్ళి నా సేవకుడైన పేతురుని గురించి అక్కడ చెప్పు. మాట్లాడమంటే దేవదూత వెళ్ళి ఎవరిని గురించి చెప్తున్నాడు? పేతురు గారిని గురించి చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈయన మామూలు పేతురు కాదు, ఈయన మామూలు సేవకుడు. అవకాశం దొరికితే దేవునితో గడిపే సేవకుడు, స్తోత్రం చెప్పుకునే సేవకుడు, దర్శనాన్ని పొందే సేవకుడు, దైవ చిత్తాన్ని ఎరిగినటువంటి సేవకుడు. అందుకనే దూతలు వచ్చి ఏం చెప్తున్నారు? ఇదిగో దైవజనుని దగ్గరికి వెళ్ళమని చెప్తున్నారు. పని కట్టుకుని వచ్చారు ముగ్గురు మనుషులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చదవండి చదవండి, ముగిస్తాను. పిలువనంపించి వినవలెనని పరిశుద్ధ దూత వలన బోధింపబడినని చెప్పిరి. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి, పాస్టర్స్, మిషనరీస్, యూట్యూబ్లో ఉన్న దైవజనులు, ఫేస్బుక్లో ఉన్న దైవజనులు, మీలో చాలామంది వడ్డించేవారిని ప్రభువు తెస్తాడు. దేవునికి స్తోత్రం. ప్లేట్లు గడిగేవారిని ప్రభువు. 3 రోజుల క్రితం మేము దీపెంతకొస్తూ మీటింగ్లకు వెళ్ళాం. అసలు ఏమి అద్భుతమైన అరేంజ్మెంట్స్ ఇక్కడే మల్లవల్లంట. ఏమి పందిళ్ళు వేశారు, శ్రేష్టమైన పందిరి వేశారు. వర్షం వచ్చినా కానీ తడవన పందిరి, గాలి వచ్చినా ఎగరని పందిరి, చాలా ఖరీదైనటువంటి పందిరి వేశారు. లక్షలాది మంది అక్కడ, లక్షలాది మంది కాకపోయినా వాళ్ళు 3 రీజన్స్లో పరిచయం చేస్తున్నారంట. వేలాది మంది వచ్చే చక్కటి ఏర్పాట్లు, ఊరికినే చూడటానికి వెళ్ళొచ్చు సేవకులు అక్కడ. ఇంకా జరుగుతున్నాయేమో, బహుశా అయిపోయింది తల్లి, రేపు పగడతో అయిపో, ఊరినే చూసిరండి మీకు అవకాశం ఉంటే. మీరు చెప్తే నమ్మరు, అన్ని వేల మందికి పచ్చి చేపలు కూర వండేస్తున్నారు. పులుసు ఒక పక్కన వేశారు, మొక్కలు మొక్కలుగా మళ్ళీ పచ్చి చేప మొక్క వేశారు. ఎంత గొప్ప సంగతి! దేవుడు పిలిస్తే మనమేమి కంగారు పడక్కర్ల. గుడ్లు ఇచ్చేవారిని ప్రభువు తెస్తాడు, గుడ్లు ఒలిచేవారిని ప్రభువు తెస్తాడు, గుడ్లు వండేవారిని ప్రభువు తెస్తాడు. ఇక్కడ ఎప్పేవారు బయలుదేరారంట. ఎవరితో పాటు? పేతురుతో పాటు. ముగించేస్తున్నా, ఇటు చూడండి పిల్లలు. ప్రవేశించి అప్పుడు కొర్నేలి బంధువులు ముఖ్య స్నేహితులను పిలిపించి, 100 మంది మీద అధికారం అంటే మంచి ఆఫీసర్స్ అందరూ ఉంటారు స్నేహితులు, హయ్యర్ అఫీషియల్స్ అందరినీ పిలిచాడు. రండి మా ఇంటికి దైవజనుడు వస్తున్నాడు, రండి మా ఇంటికాడ వాక్యం వినబడుతుంది, రండి మా ఇంటి దగ్గర పరలోకపు మాటలు వినబడబోతున్నాయి, రండి నాతో దేవుడు దూతను పంపి మాట్లాడించాడు, రండి దేవుని చిత్తాన్ని వినండి, రండి దేవుని యొక్క కార్యాలను చూడండి అని పిలిపించాడు. దేవునికి స్తోత్రం. వినులకు విందులు చేసే యేసయ్యాసు చరిత్ర, వెగిరామే వినుటకు రండి ఓ సోదరులారా, రండి వచ్చి చూడండి యేసయ్య చేసే కార్యములు చూడండి, రండి వచ్చి చూడండి యేసయ్య చేసే కార్యములు చూడండి. బాధలు తొలగించేది యేసయ్యే రండి, మోక్షానికి మార్గం చూపించేది మార్గం
మీ మీటింగులు జరుగుతున్నాయా మీ బంధువులను పిలవండి, మీ మీటింగులు జరుగుతున్నాయా మీ మిత్రులను పిలవండి, మీ ఇంట్లో గృహకోడి జరుగుతుందా మీ బంధువులను పిలవండి, మీ మిత్రులను. వాళ్ళు దేవుని యొక్క వాక్కును వినేటట్లుగా ఒక పక్కనేమో పేతురు గారిని పిలిపించడానికి పంపించాడు, రెండవ పక్కనేమో ఈయన ఒక పెద్ద మీటింగు ఏర్పాట్లు చేశాడు. దేవునికి స్తోత్రం. ఎవరెవరంట వాళ్ళు? బంధువులు, ముఖ్య స్నేహితులు పిలిపించి వారి కొరకు. అమ్మా బాగా వినాలి, ఇక్కడ ఇటు చూడాలి అందరు. వీళ్ళందరూ ఎవరి కొరకు కనిపెడుతున్నారు? పేతురు గారి కొరకు కనిపెడుతున్నారు. అందరు ఇటు చూడండి ఒకసారి. మీ మీటింగుల్లో బలమైన ఘనమైన కార్యాలు జరగాలంటే, మీ గృహ కుటుంబంలో దేవుడు మాట్లాడాలంటే, మీరు వాక్యం కొరకు కనిపెట్టాలి, సేవకుల కొరకు కనిపెట్టాలి. మనం అట్లా లేదు, ఎప్పుడు ముగిస్తారా అని చూస్తున్నాం. పెళ్ళి 12 అయ్యేదాకానే పెళ్లి కూతురు రాదు, 1 గంట అయినా రాదు, ఇక రావటం ఆలస్యం. ముగించండో, ముగించండి, ముగించండో. మీరే మీ సంగతిలో చెప్తున్నాను. టైం అయిపోయిందో, టైం అయిపోయింది. సావు దగ్గర టైం అయిపోయింది, పెళ్లి దగ్గర టైం అయిపోయింది, మీటింగ్లోనూ టైం అయిపోయింది. నీ టైం అయిపోతే పోతే దరిద్రం వదులుతావు. దేవుని పని విషయంలో టైం అయిపోయింది అన్నావా, నీకు ఆయుష్ తగ్గుద్ది, అది గుర్తుంచుకో. కొంచెం స్ట్రాంగ్ డైలాగ్ అనుకున్నా తీసుకుని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. టైం అయిపోవడం ఏంటి? నీకు టైం దగ్గరికి వచ్చి నువ్వు టైం అయిపోయింది అంటున్నావు. టైం అయిపోలేదు, ఇంకా దేవుని స్వరాన్ని వినాలి, ఇంకా దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, ఇంకా దేవుని పాటలు వినాలి, ఇంకా దేవుని మాటల కొరకు ఎదురు చూచి తీరాలి. స్తోత్రం. వినులకు విందులు చేసే యేసయ్యా సుచరిత్ర విగ్రహమే వినుటకు. పిల్లలు చెప్పండి, ఇప్పుడు మీకు ఒక బిట్ చెప్తున్నాను, ఇక్కడ చూడండి. వీణులు అంటే ఏంటి చెప్పండి రా. వీణులు అంటే ఏంటి? చెవులకు విందులు అంటే, చెవుకు కూడా. సంగీతం బాగుంటే ఎలా ఉంటుంది? పాట బాగుంటే ఎలా ఉంటుంది? ఓ వినసొంపుగా ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. కళ్ళకు కనువిందు, చెవులకు పసందు. దేవునికి స్తోత్రం. యేసయ్య మాటలు కొరకు అంట వాళ్ళు కనిపెట్టుకొని, వాక్యం కొరకు కనిపెట్టే సంఘం కావాలి, వాక్యం కొరకు కనిపెట్టే విశ్వాసులు కావాలి, వాక్యం కొరకు కనిపెట్టే దైవజనులు కావాలి, దేవుని యొక్క స్వరము కొరకు ఎదురు చూచే బిడ్డలు కావాలి. స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. పేతురు లోపలికి రాగు, ఇప్పుడు కొట్టండి చప్పట్లు, మా కోసం కాదు. దైవజనుడు దిగాడు, దైవ చిత్తానుసారంగా దిగాడు, దేవుని స్వరమును వినే సేవకుడు వచ్చేశాడు. హల్లెలూయా, దేవుని ప్రణాళిక నెరవేరింది. హల్లెలూయా. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని పాదముల మీద పడి, ఎంత బాగుందో, 100 మంది మీద అధికారి సిగ్గు గిగ్గు పక్కన పడేసి దైవ జనుని పాదాల మీద పడిపోయాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య పాదాలు బంగారు పాదాలు అని రాశాడు ఒక ఆయన. ప్రభు పాదాలు, దేవునికి స్తోత్రం. ఆ మధ్య ఆర్ఆర్కే మూర్తి గారితో పాటు ఒక ఆయన వచ్చేవాడు, ఇటు చూడమ్మా. ఆయన పేరు యేసు పాదం. ఆర్ఆర్కే మూర్తి గారు అన్నారు, రే మరి చచ్చిపోయాడు ఆయన, నువ్వేంట్రా యేసు పాదం అని పెట్టుకున్నావేంటి, ఇంకో పాదం ఏం చేసావన్నాడంట. అయ్యా నాకు తెలియదండి, పెట్టిన ఆయన అట్ట పెట్టాడన్నాడంట. పాదాలు అని పెట్టుకోమన్నాడంట. ఎవరి పాదాలు? యేసయ్య పాదాలుగా పిలువబడ్డావు, ఎంత భాగ్యమో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరి పాదాలు? యేసయ్య పాదాలు. దేవునికి స్తోత్రం, ఆమేన్. యేసయ్య పాదాలు. ఈయన కాళ్ళ మీద ఎందుకు పడ్డాడంటే, ఊరికనే పడలా, అవి యేసయ్య పాదాలు అనుకునేది. యేసయ్య పక్షంగా పడ్డాడు. దేవునికి స్తోత్రం. ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేసెను, నమస్కారము చేసెను. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నీవు లేచి నిలువుము. గట్టిగా చెప్పాడేమో,
లే అని అన్నాడేమో. దేవునికి స్తోత్రం. ఒక ప్రక్కనేమో ఆతిథ్యం ఒక ప్రక్కనేమో ఆతిథ్యం ఇస్తున్నాడు, ఇది కొంచెం తగ్గించరా. ఒక ప్రక్కనేమో ఆతిథ్యం ఇస్తున్నాడు, రెండో పక్షనేమో గట్టిగానే మాట్లాడుతున్న, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనే అని చెప్పి అతనిని లేవనెత్తి లేవనెత్తి అన్నాడంటే అసలు లేపేదాకా లెగట్లేదేమోనండి. ఏమండి గారు, ఎంతో భక్తి ఉంటే కార్యాలు జరుగుతాయమ్మా, నటిస్తే నటించినట్టుగానే ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆ భక్తి, ఆ పట్టు, ఆ ఆలోచన చెప్పండి, ఆ మనస్సు, ఆ వినయం, ఆ విధేయత. అప్పటి వరకు ఎదురు చూశాడేమో, పేతురు అడుగు పెడితే గొప్ప భాగ్యం, ఆనందం అనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేవనెత్తి, నేను కూడా నరుడనే, మాట్లాడుచు లోపలికి వచ్చి. ఎంతమంది ఉన్నారంట, కొట్టండి ఒకసారి గట్టిగా చెప్పట్లు. ఎంతమంది గ్రో కోటం అంటే ఎంతమందిని పోగేయాలి? సేవకులు కూడా గుర్తుంచుకోండి, మీటింగ్ అని పిలుస్తారు కొంతమంది మనకు పని పాట లేదని. అక్కడ పట్టుమని 10 మంది ఉంటారు. ఒకవేళ ఎంతమంది ఉంటారని ఎవరన్నా పాస్టర్ గారు అడిగారనుకోండి, ఇదిగోండి ఈయన మనుషులుంటేనే వస్తాడంటని మళ్ళీ ఆయన నిక్రించటం. దైవజనుని పిలిచావంటే నువ్వు కష్టపడి పనిని ఇంటింటికి తిరిగి బిడ్డలు ఆహ్వానిస్తే వాళ్ళు వస్తారు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది ఉన్నారంట, ఎక్కడున్నారంట, ఇంటిలో. స్తోత్రం. బయట పెట్టారా, ఇంటిలో పెట్టారు. దేవునికి స్తోత్రం. అనేకులు కూడి ఉండుట చూచి అప్పుడతడు అన్యజాతి వానితో సహవాసము చేయుటయేనను, అట్టివానిని ముట్టుకొనుటయేనను, యూదునికి ధర్మం కాదని మీకు తెలుసు, అయితే ఏ మనుష్యుడు నిషేధింపబడిన వాడు అయినను అపవిత్రుడని అంటరాని వాడని అని అయినను చెప్పకూడదని చూపించిన్నాడు. ఎంత బాగుందో చూడండి, మీ దగ్గరికి వచ్చే సేవకులు ఈ పదాలు పలకాలి. ఏం పలకాలి? దేవుడు నాకు చూపించాడు, దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నాతో ఈ మాటలు మీతో చెప్పమని చెప్పాడనే సేవకులను చూడటం మీకు ధన్యం. దేవునికి స్తోత్రం. ఏం చెప్తున్నాడు పేతురు? దేవుడు నాతో మాట్లాడాడు. లెక్క ప్రకారం అయితే, ధర్మశాస్త్రం చెప్పే మాటలు అయితే ఏం చెప్పాలంట? కొంతమంది అన్యజాతి వారంటే నిషేధించబడిన వారు, అన్యజాతి వారంటే అంటుకుంటే అంటైపోతాం అనుకునే పద్ధతులు భూలోకములో ఉన్నాయి. కానీ దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు, కానీ దేవుడు నాతో మాట్లాడాడు, కానీ దేవుడు నాకు బయలుపరిచాడు. ఏమని? ఏ మనుష్యుడిని నిషేధించడానికి వీల్లేదు. ఏ మనుష్యుడు కూడా అంటుకోవడానికి, అంటుకోరాదు అని అనడానికి వీల్లేదు. అందరూ మనుషులని దేవుడు నాతో చెప్పాడని చెప్తున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవరికన్నా ఉందా అంటువ్యాధి? మేము 6 నుండి 11 వరకు ఒక చోట చదువుకున్నాం. అక్కడ ఒక ఇద్దరు ముసలిళ్ళు ఉండే, హేవిటి రో, హేవిటి, అమ్మో అమ్మో, జరుగు జరుగు, అది జరుగు, అమ్మో అయ్యో అనేవాళ్ళు. వాళ్ళకి ఏముంది అంటూ, యేసు రక్తమే జయం. మా మాస్టర్ మామూలు మాస్టర్ కాదు, అమృతరాజు గారని కావాలని అంటుకునేవాడు. యేసు రక్తమే, ఏమిట్రా, ఏమిటి, ఏమిటిది అంటా ఉండేవాడు. దేవుని వాక్యమైన పరిశుద్ధ బైబిల్ గ్రంథములో వ్రాయబడిన సత్యమేదనగా అంటరాని వారంటూ ఎవరు లేరు. దేవుడు మనుషులందరినీ తన స్వహస్తాలతో తన పోలిక చొప్పున తన స్వరూపమందు సృజించాడు. వీరు అంటరాని వారని గాని, వీరు ఫలానా అని గాని, వీరు అన్యులని గాని చెప్పండి, వారిని త్రోసిపుచ్చడానికి వీలు లేదు. అన్యజనులను కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. మీలో కొంతమంది, మేము దేవుని బిడ్డలం, బో మేము దేవుని పిల్లలం,
మీరేమో దయ్య పిల్లలని, కొంతమంది మీరు కూడా ప్రార్థన చేసే వాళ్ళకి ఇది ఒక జబ్బు. బైబిల్ అలా పలకడం లేదు. అన్యజనులకును దేవుడు దేవుడే. రోమా పత్రికలు అంటాడు, దేవుడు యూదులకే దేవుడా? అట్లన రాదు. అన్యజనులకు దేవుడు కాడా? అవును, ఆయన అన్యజనులకును దేవుడే. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి దేవుడు అన్యజనులను ప్రేమిస్తున్నాడు, దేవుని ఎరుగిన వారిని ప్రేమిస్తున్నాడు. దేవుని కృపా కటాక్షములు వారి కొరకు కూడా ఈ రాత్రి ఎదురు చూస్తున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చదవండి చదవండి, పేతురు అన్న మాటలు మళ్ళా చదువుతున్నా మాటలు. ఏ మనుష్యుడును నిషేధింపదగిన వాడని అయినను, అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించినాడు. దేవుడు నాకు చూపించినాడు. మీకెవరికన్నా చూపించాడా పాస్టర్ గారు ఏమన్నా? దేవుడు నాకు చూపించి ఉన్నాడు. అందుకనే పేతురుని ఏమంటారో తెలుసా పాస్టర్ గారు? థియోలజన్స్ ఈజ్ ద అపోజల్ ఆఫ్ ద జెంటైల్స్ అని పిలుస్తారు. ఆయన అన్యజనులకు అపొస్తలునిగా పిలువబడ్డాడు. పేతురేమో అన్యజనులకు అపొస్తలుడు, పౌలేమో యూదులకు అపొస్తలునిగా పిలువబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవండి చదవండి చదవండి. కాబట్టి నన్ను పిలిచినప్పుడు ఏమి అడ్డం చెప్పక వచ్చి తిని గనుక ఎందు నిమిత్తము నన్ను పిలువనంపితిరో దానిని గూర్చి అడుగుచున్నానని. అయ్యా మీరు నన్ను పిలిపించారంట, ఎందుకని? ఎందుకు పిలిచారు? కారణమేంటి? ఈ రాత్రి మేమిక్కడ ఉన్నాం, ఈ రాత్రి మేమిక్కడ మైక్ పెట్టాం, మేమిక్కడ ఈ రాత్రి లైటింగ్ పెట్టాం, బిడ్డలు ఈ రాత్రి బోర్లు కట్టారు. కారణమేమిటి? దేవునికి స్తోత్రం. కారణమేమన్నా ఉందా పండుబాబు? కారణమేమన్నా ఉందా స్థానిక బిడ్డలు? కారణమేమన్నా ఉందా ఊరికే వచ్చారా కాసేపు కాలాన్ని గడుపుకుని పోవడానికి? కాదు, ఒక బలమైన కారణముతో మేము ఇక్కడికి వచ్చాం. కాదు, ఒక బలమైన స్వరముతో మేము ఇక్కడికి వచ్చాం. ప్రభువే తన చిత్తానుసారముగా మమ్మల్ని ఇక్కడికి పంపాడు. మేము ఇక్కడికి రావడానికి ఒక బలమైన కారణము ఉంది. మమ్మల్ని ఇక్కడికి పిలవడానికి స్థానిక సంఘ బిడ్డలు ఒక బలమైన కారణము ఉంది. ఏమైందో చదవండి. అందుకు కొర్నేలి 4 దినముల క్రిందట పగలు 3 గంటలు మొదలుకుని ఈ వేళ వరకు నేను ఇంట నుండి, అబ్బో ఈయన 100 మంది మీద అధికారి, పిల్లలు అంటున్నారా? 100 మంది మీద అధిక, ఎంఆర్ఓ గారి కంటే ఎక్కువ. ఏమండి, ఎంఆర్ఓ గారి కింద ఒక 25-30 మంది ఉంటారేమో, ఈయన కింద ఎంతమంది ఉన్నారు? 100 మంది అంటే 3 RDOతో సమానం. అంతేనా? రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ క్యాడర్ ఇంది. ఆ క్యాడర్లో ఉండి గంటలు గంటలు ప్రార్థన చేస్తున్నాడంట. స్తోత్రం. మనకు ఒక పాడిగేది ఉంటే కొద్ది ఎక్కడ కుదురుద్ది పాస్టర్ గారు అంటాం మనం. యేసురక్తమే జయించుండగా అదుగో ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడొకడు నా ఎదుట. నేను అనుకుంటున్నాను యేసుపాదం అయ్య గారు, దేవదూతలు గొర్రెల కాపర్ల దగ్గర రావడానికి కలిగిన కారణాల్లో ఒక కారణం ఏంటంటే, ఒకటి వాళ్ళు మెలకుగా ఉన్నప్పటికీ కాచుకొని చున్నప్పటికీ వాళ్ళలో ఎవడో ఒకడు ప్రార్థన చేస్తూ ఉండి ఉండ వచ్చు, అందుకే దేవదూత దిగి వచ్చాడు. స్తోత్రం. లోకమంతా నిద్రపోతుంటుండగా నీవు ప్రార్థన చేస్తే దేవుని దూతలు నీ దగ్గరికి దిగొస్తారు. గ్రామమంతా నిద్రపోతుంటుండగా నీవు దేవునితో గడుపుతూ ఉంటే ప్రభువు నీతో మాట్లాడతాడు. స్తోత్రం. అయ్యా నన్ను పిలిచారంట కారణం ఏమిటి అని కొర్నేలుని అడిగినప్పుడు కొర్నేలు చెప్తున్నాడు, అయ్యా 4 దినముల క్రితము నేను ప్రార్థనలో ఉండగా ఒక ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడొకడు నా ఎదుట నిలచి. కొర్నేలి, అక్కడ కూడా దేవదూత నిలచాడు. చూసారా, సేవకులు పని జరగాలంటే మనం నిలవాలి. స్తోత్రం. హల్లెలూయా. డ్యాన్స్ వేసేవారు పనిని చెయ్యలేరు. విశ్వాసులు నిలవాలి, సంఘ బిడ్డలు నిలవాలి, స్థిరమైన విశ్వాస బిడ్డలు కావాలి. హల్లెలూయా. నిలచి కొర్నేలి
కొర్నేలి ప్రార్థన వినబడను. ఆమేన్. చెప్పండి పిల్లలు, చెప్పండి ఏమని పిలిచాడంట? చెప్పండి రా కొర్నేలి, చెప్పండి ఏమన్నాడంట? నీ ప్రార్థనలు ఎక్కడి నుంచి ఎక్కడికి? భూలోకం నుంచి పరలోకానికి మీ ప్రార్థనలు, మీ ప్రార్థనలు కూడా ఎక్కడికి వినపడతాయి? రాత్రి అన్న ప్రార్థనలు విన్నావుగా, నేనున్నానని. నా ప్రార్థనలు విన్నావుగా, నేనున్నానని. నాడు సమూయేలుతో బహుగా మాట్లాడినా, నాడు సమూయేలుతో బహుగా మాట్లాడి దేవనాతోటి మాట్లాడవా, దేవనాతోటి మాట్లాడవా, దేవనాతోటి మాట్లాడవా, హల్లెలూయా తోటి మాట్లాడవా, హల్లెలూయా. ఈ రాత్రి స్కూల్ గ్రౌండ్ లో నుండి పలకబడుతున్న ప్రతి మాట ప్రభు వింటున్నాడు, ప్రతి ప్రార్థన పరలోకం వింటుంది. ఈ ప్రార్థనలు విని దేవుడు తన దూతలను పంపబోతున్నాడు, ఈ ప్రార్థనలు విని దేవుడు తన సైన్యమును పంపబోతున్నాడు, ఈ ప్రార్థనలు విని దేవుడు తన దూతలను కదిలించబోతున్నాడు, ఈ ప్రార్థనలు విని దేవుడు గొప్ప కార్యములు చేయబోతున్నాడు, ఈ ప్రార్థనలకు దేవుడు జవాబులు ఇవ్వబోతున్నాడు, ఈ ప్రార్థనలు బట్టి దేవుడు ఈ గ్రామాన్ని దీవించబోతున్నాడు, ఈ ప్రార్థనలు బట్టి దేవుడు ఈ ప్రాంతాన్ని కదిలించబోతున్నాడు, ఈ ప్రార్థనలు బట్టి దేవుడు అనేక మందికి మారు మనస్సు దయచేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పగలు ఇంచుమించు 4 గంటలు, వేళ 3 గంటల నుండి ఈ సమయం వరకు నేను ప్రార్థించుచుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడొకడు నిలచి కొర్నేలి నీ ప్రార్థన వినబడింది, నీ ధర్మ కార్యములు దేవుని సముఖంలోనికి వచ్చి జ్ఞాపకార్థంగా చేరినాయి, కనుక నీవు యొప్పేకు వర్తమానమును పంపి మీరెక్కడున్నా దైవజనులను దేవుడు వెతుకుతున్నాడు, ప్రార్థన చేసే సేవకుల కొరకు వెతుకుతున్నాడు, దేవుని చిత్తమును వెతికే సేవకుల కొరకు ఎదుగుతున్నాడు, అధికారుల దగ్గరికి మిమ్మల్ని పంపిస్తాడు, ధనవంతుల దగ్గరికి మిమ్మల్ని పంపిస్తాడు, మీ కొరకు దేవుడు ద్వారాలు తెరుస్తాడు, మీ కొరకు దేవుడు బిడ్డలను సిద్ధపరుస్తాడు. యొప్పే నుండి వచ్చే బిడ్డలు కొంతమంది అయితే అబ్బో అక్కడ సిద్ధపడినటువంటి బిడ్డలు మరికొంతమందిని దేవుడు మన కొరకు సిద్ధపరుస్తాడు, ఆంధ్రాలో సిద్ధపరుస్తాడు, అమెరికాలో సిద్ధపరుస్తాడు, మనం ఎక్కడికి వెళితే అక్కడ సిద్ధపరుస్తాడు. దేవునికి స్తోత్రం. అనుకోకుండా యోసేపు జైలుకు వెళ్ళవలసి వచ్చింది, అక్కడ సిద్ధపరిచేశాడు, బస్సులో సిద్ధపరుస్తాడు, వాడలో సిద్ధపరుస్తాడు, విమానంలో సిద్ధపరుస్తాడు, విమానాశ్రయములో దేవుడు మన కొరకు సిద్ధపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదిగో యొప్పేకు పంపి పేతురని మారు పేరు గల సీమోనును పిలిపించు, అతడు సముద్రపు దరినున్న, అతడు సముద్రపు దరినున్న చర్మకారుడైన సీమోను ఎంట దిగి ఉన్నాడు, చర్మకారుడైన సీమోను ఎంట దిగి ఉన్నాడని చెప్పాను. కొంతమంది అందులోకి దూరిపోతున్నారు, ఆ తోళ్ల మధ్యలోకి. అక్కడ దూరిపోమాకండి, మీరు వర్తమానాన్ని వినండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు సముద్రపు ఒడ్డునున్నావా? భూ దిగంతాల్లో ఉన్నావా? దేవుని దృష్టి నీ మీద ఉన్నది, ప్రభు నిన్ను మర్చిపోలేదు, దేవుడు నిన్ను పిలుస్తాడు. దేవునికి స్తోత్రం. పిలవనంపుతాడు. ఈ లోపుగా ఎంతమంది దేవుని సేవకులు ఉండుండరు యేసుపాదం గారు, కానీ దేవుని కన్ను ఎక్కడ పడింది? ఎక్కడో సముద్రపు దరినున్న చర్మకారుడైన సీమోను ఇంటిలోనున్న పేతురు మీద పడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని చూస్తున్నాడు ఈ రాత్రి. సేవకుల బిడ్డలను పట్టించుకుంటాడు, విశ్వాసుల బిడ్డలను పట్టించుకుంటాడు. మన కుటుంబాలను దేవుడేమి వదిలేడు, మన ఆరోగ్యాన్ని దేవుడేమి వదిలేడు, దేవుడు మన ఆర్థిక పరిస్థితులను ఏమి వదిలేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వెంటనే నిన్ను పిలిపించి తిని నీవు వచ్చినది చెప్పండి. ఏది మంచిది చెప్పండి అమ్మా, ఏది మంచిది చెప్పండి? సేవకుడు మీ ఇంటికి రావడం
సేవకురాలు మీ ఇంటికి రావడం, సంఘం మీ ఇంటికి రావడం మంచిదని కూడా అనలేవా? ఎట్టు మునగడు తీసిపోదు గొంగడు పురుగులాగా చెప్పు మంచిదని, మంచిదని గట్టిగా చప్పట్లు కొడుతూ మంచిదని వేడి పుట్టిందా కొట్టండి. స్తోత్రం 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 స్తోత్రం. మంచిది మంచిది మంచిదన, ఈ రాత్రి మంచిది, వాక్యం ప్రకటించడం మంచిది, సేవకులు రావడం మంచిది, మీటింగ్ జరగడం మంచిది, క్రిస్మస్ జరగడం మీ గ్రామానికి మంచిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన జరిగించడం మీ గ్రామానికి హల్లెలూయా. ఏది మంచిది బట్టల పరమరాయ గారు? దేవుని సన్నిధి మంచిది, హల్లెలూయా. స్తుతించుటే మంచిది, కీర్తించుటే మంచిది, ఘనపరచుటే మంచిది, బహు మంచిది, ఓహో భలే మంచిది, భలే మంచిది, ఓహో బహు మంచిది. ప్రభు యేసు నీ నామమే కీర్తించుటే మంచిది, ఘనపరచుటే మంచిది. ప్రభు యేసుని నామమే కీర్తించుటే మంచిది, ఘనపరచుటే మంచిది. హల్లెలూయా హల్లెలూయా. ఏది మంచిది? కోడి పందాలు మంచియా? ఒకడు అన్నాడు అసలు దాని జోలు నీకెందుకు అన్నాడు. దాని జోలు నీకెందుకు కాదు, అక్కడికి వెళ్ళే నీ కుమారుడు నీ పేగ్ కోసేది, అక్కడికి వెళ్ళేది వాడు తాగుడు నేర్చుకునేది, అక్కడికి వెళ్ళే వాడు జీవితానికి పునాదులుగా వేసినటువంటి వాళ్ళు వాడి వేళ్ళు కట్ చేయబడేది, అక్కడే వాడి కుటుంబానికి పతనమయ్యే రోజు చెప్పండి ప్రారంభమయ్యేది అక్కడే. వాడు అక్కడ అడుగు పెట్టి తాగటం నేర్చుకుంటాడు. ఆ రోజు వాని జీవితానికి పతనానికి నాంది పడింది. అది మంచిది కాదు. ఏది మంచిది కాదో అది నీవు మంచిది అనుకుంటున్నావు, ఏది మంచిదో అది మంచిది కాదనుకుంటున్నావు. దేవునికి స్తోత్రం. మందు మా ప్రాంతంలో అమ్మగూడదయ్యా అని ప్రార్థన చేయండి. కోడి పందాలు మా ప్రాంతంలో జరగకూడదయ్యా అని ప్రార్థన చేయండి. కోడి పందాలను వేయించే వాళ్ళు బ్రతకకూడదయ్యా అని ప్రార్థన చేయండి. దమ్ము కలిగిన సేవకులు లేవాలి నాయన అని ప్రార్థన చేయండి. హల్లెలూయా హల్లెలూయా. సాతాను సంగ్రామమునకు వ్యతిరేకంగా బోధించే దైవజనులు లేవాలి, సువార్తను దమ్ము కలిగి ప్రకటించే సేవకులు లేవాలి, శపించబడిన అనుభవాలు శపించబడినవని చెప్పే సేవకులు లేవాలి, దురాత్మ శక్తులతో పోరాడి గెలిచే సంఘాలు లేవాలి. దేవుని కృపతో నింపబడి, దైవ సన్నిధితో నింపబడి, దేవుని శక్తితో నింపబడి శపించబడవలసిన వాటిని శపించే దేవుని సేవకులు, దైవ చిత్తానుసారముగా బోధించే దైవ జనులు గ్రామాలలో సంచరించాలి. వాళ్ళు వీళ్ళు మోకాళ్ళతో అక్కడెక్కడ నడవడం కాదు, సువార్తను ప్రకటిస్తూ నీవు గ్రామములో తిరగాలి. సువార్త కొరకు మన మోకాళ్ళు అరిగిపోవాలి, సువార్త కొరకు నీ మోకాళ్ళు గాయాలవ్వాలి. అప్పుడు కుటుంబాలు క్షేమంగా ఉంటాయి, అప్పుడు గ్రామాలు క్షేమంగా ఉంటాయి, అప్పుడు మన యవన బిడ్డలు క్షేమంగా ఉంటారు. ఏ గ్రామములో చూచినా యవన బిడ్డలు చచ్చిపోతున్నారు, ఏ గ్రామములో చూచినా చిన్న పిల్లలే విధవరాండ్రైపోతున్నారు, ఏ గ్రామములో చూచినా చిన్న చిన్న పిల్లలు అనాథలైపోతున్నారు. ఎవరు బోధిస్తారు, ఎవరు ప్రకటిస్తారు, ఎవరు బాధ్యతగా ఉంటారు, ఎవరు నోరు విప్పుతారు, ఎవరు దేవుని చిత్తాన్ని బోధిస్తారు? సంగమా నడుము కట్టుకునవలసింది నీవే, దైవజనుడా నోరు విప్పవలసింది నీవే. ఎంతకాలం భయం, ఎంతకాలం పారిపోతావు, ఎంతకాలం దేవుని చిత్తాన్ని బోధించకుండా ఉంటావు, ఎంతకాలం దేవుని కొరకు పని చేయకుండా మరుగును తిరుగుతావు? ఓ పేతురు అంటున్నాడు, ప్రభువు నన్ను ఇక్కడికి పిలిచాడా, ఎంత గొప్ప సంగతి. హల్లెలూయా. పిలువబడిన సేవకులముగా ఉందుముగాక, దైవ చిత్తములో ఉన్న సేవకులముగా ఉందుముగాక, ప్రభు కొరకు పనిచేసే బిడ్డలముగా ఉందుముగాక. హల్లెలూయా హల్లెలూయా. ప్రభు నన్ను ధైర్యపరిచిన విషయాలు అనేకమున్నాయి. ధనమిచ్చి ప్రభువు ధైర్యపరిచాడు,
అనేక సార్లు దేవుడు నన్ను బలపరిచిన సందర్భాలను, వాటిలో ఒకటి ఏంటంటే అనేక మంది అయ్యా ప్రభువు మిమ్ములను గురించి నాతో మాట్లాడాడయ్యా, ఎక్కడో ఓ ఎక్కడో విశాఖపట్నంలో ఉన్నటువంటి యేసుపాదం గారు లవ్ ఇన్ కేర్ మినిస్ట్రీలో ఉన్న వారితో దేవుడు మొవ్వా అని చెప్పాడట, మొవ్వా అని చెప్పాడట. సారా మినిస్ట్రీస్ వారితో దేవుడు మొవ్వా అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. బాబంకుల తల్లి గారితో ఇదిగో నా సేవకుడు రాబోతుడు అని చెప్పాడు. When God speaks to somebody about you, that's the greatest thing that you can ever have in your life. దేవుడు సేవకుని ద్వారా ప్రభువు నీతో మాట్లాడినప్పుడు, నిన్ను గురించి దేవుడు మాట్లాడినప్పుడు అది ఒక గొప్ప అనుభవం. నా సేవకుడైన పేతురు ఇదిగో యొప్పేలో ఉన్నాడు, అక్కడికి నీవు వెళ్ళు. నా సేవకుడైన దైవజనుడు అయ్యకిలో ఉన్నాడు, నా సేవకుడు ఇదిగో మవ్వలో ఉన్నాడు, నా సేవకురాలు ఫలానా చోట ఉందని ప్రభువు నిన్ను గురించి మాట్లాడినప్పుడు ఎంత గొప్ప ధైర్యం. హల్లెలూయా. సాతాను శక్తులను పటాపంచలు చేయడానికి, దేవుని చిత్తాన్ని బోధించడానికి ప్రభువు నిన్ను పిలిచాడు. దైవజనుడా, నడుము గట్టుకో, లేచి నిలబడు, ప్రభు నిన్ను వాడుకుంటాడు. నీవేది పలికితే దానిని ప్రభువు జరిగిస్తాడు. అందరూ లేచి నిలబడండి. పేతురు వలె నన్ను వాడుకొనండి నాయన, పేతురు వలె నన్ను వాడుకొనండి నాయన, కొర్నేలు వలె నన్ను వాడుకొనండి నాయన, శతాధిపతి వలె నన్ను వాడుకొనండి నాయన, నీ కృప నా మీద కృమరింప చేయమంటూ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శపించబడవలసిన శపించబడినట్లుగా, మన యవన బిడ్డలు విడిపించబడినట్లుగా, కుటుంబాలు రక్షించబడినట్లుగా, దేవుని బిడ్డలు దేవుని యొక్క శక్తితో నింపబడి బోధించవలసిన వాటిని బోధించినట్లుగా ప్రార్థించండి, ప్రార్థించండి. నోరు నోరు తెరవండి, కళ్ళు మూయండి. హల్లెలూయా, హల్లెలూయా, కళ్ళు మూయండి, కళ్ళు మూయండి. నిమిషాలు స్తుతి 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 స్తుతి. యవన బిడ్డలను రక్షించండి నాయన, యవన బిడ్డలను రక్షించండి నాయన. మైకులు కొంచెం పని చేయనివ్వండి, పాడడం మొదలు పెట్టండి, స్తుతించడం మొదలు పెట్టండి, నోరు తెరవడం మొదలు పెట్టండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. దైవమా మాట్లాడండి నాయన, దైవమా కనికరించండి నాయన, దైవుని కృప మా మీద చూపండి నాయన. హల్లెలూయా. ప్రార్థించండి, ప్రార్థించడం మొదలు, ప్రార్థించడం మొదలు పెట్టండి. ఈ గ్రామాన్ని దీవించండి, ఈ గ్రామాన్ని రక్షించండి, ఈ గ్రామంలో ఎవరి బిడ్డలను మీరు విడిపించండి, 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 విడిపించండి. నోరు తెరవట్లా మీరు, నోరు తెరవట్లా మీరు, నోరు తెరవట్లేదు మీరు, నోరు తెరవండి. హల్లెలూయా. స్తుతి స్తుతి. చక్కగా ఒక లైన్లో ఒక రిధముగా పండి మీరు. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కృప కలిగిన వాడా మీకు వందనాలు, ఆశ్చర్యకరుడా మీకు వందనాలు, మహోన్నతుడైన దేవా మీకు స్తోత్రం, మాట్లాడువాడా మీకు స్తోత్రాలు. మాట్లాడు, 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 నాతో మాట్లాడని నాయన, మాతో మాట్లాడని నాయన, కృప కుమరించని నాయన, సహాయం చేయండి.